అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా చెల్లెలి పెళ్ళి రత్నయ్య రెండెకరాల పొలమున్న చిన్న రైతు అతనికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెద్దవాడికి పెళ్ళైన కొద్ది రోజులకి రత్నయ్య జబ్బు పడ్డాడు ఆయన చివరి దశలో కొడుకులు ఇద్దరిని పిలిచి నేను నా జీవితకాలమంతా శ్రమించిన పెద్దగా ఆస్తిపాస్తులు సంపాదించలేకపోయాను నా చివరి కోరికల్లా ఒక్కటే మీ చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి అంటూ కళ్ళు మూశాడు తండ్రి పోయాక పెద్దవాడు చెల్లెలికి సంబంధాలు వెతికాడు చిన్నవాడు వచ్చిన వాటినన్నింటినీ తిరక్కొట్టాడు ఇలా అయితే మనం చెల్లెలి పెళ్లి చెయ్యలేమురా అన్నాడు పెద్దవాడు ఎంత కష్టమైనా సరే చెల్లెలికి మంచి సంబంధమే చెయ్యాలి తొందరపడి దాని బ్రతుకు నాశనం చెయ్యడానికి లేదు నాన్నగారి చివరి కోరిక గుర్తులేదా నీకు అన్నాడు చిన్నవాడు నువ్వు చెప్పే సంబంధాల లాంటివి కుదరాలంటే కట్న కానుకల కింద పోలెడంత ఇచ్చుకోవాల్సి ఉంటుంది అంత అంతలేసి కట్నాలు మనమెక్కడ తేగలం అన్నాడు పెద్దవాడు ఉన్న రెండెకరాలు అమ్మైనా సరే చెల్లెలికి మంచి సంబంధమే చెయ్యాలి అన్నాడు చిన్నవాడు పట్టుదలగా అన్నదమ్ముల సంభాషణ అంతా పెద్దవాడి భార్య చాటున ఉండి వింది ఆమె తన భర్తతో మీ తమ్ముడి వాలకం చూస్తుంటే చివరకు మన చేతికి చిప్ప వచ్చేటట్లుంది ముందు చూపు లేకుండా మీ తమ్ముడు మాట్లాడుతున్నాడు అంతగా కావాలంటే ఆస్తి పంపకం చేసి అతనికొచ్చే వాటా ఎకరం భూమిని అమ్మి చెల్లెలి పెళ్లి చేయమనండి అన్నది కోపంగా పెద్దవాడు ఆలోచనలో పడ్డాడు ఏ సంగతి ఎంత త్వరగా తేల్చితే అంత మంచిది అన్నది పెద్దవాడి భార్య రెండు మూడు రోజులు గడిచినా పెద్దవాడి ఆలోచనలు తెగలేదు అంతలో అతడికి అత్తగారింటి నుండి రమ్మని కబురొచ్చింది పెద్దవాడు తన భార్యతో కలిసి అత్తగారి ఊరు వెళ్ళాడు ఇల్లు చేరగానే పెద్దవాడి భార్య తల్లితో ఏమ్మా అవసరంగా కబురు చేశారు విశేషాలు ఏమైనా ఉన్నాయా అన్నది మీ చెల్లెల్ని చూడడానికి ఈరోజు పొరుగూరు నుండి వస్తున్నారు పెళ్లి కొడుకు కూడా నచ్చాలి కదా అందుకని పిలిపించాను అన్నది తల్లి పెళ్లి చూపులు అయ్యాయి పిల్లవాడు అందగాడు బాగా చదువుకున్నవాడు పైపెచ్చు కట్టుకుపోయినంత ఆస్తి ఉంది చెల్లెలు అదృష్టవంతురాలే అనుకున్నది మనసులో పెద్దవాడి భార్య పెళ్లి చూపులకు వచ్చిన వారిని ఊరి పొలిమేరల దాకా దిగవిడిచి ఉసూరుమంటూ ఇల్లు చేరాడు పెద్దవాడి బావమరిది నీరసంగా ఉన్న అన్న వాలకం చూసి పెద్దవాడి భార్య ఆదుర్దాగా ఏమ్రా అన్నయ్య చెల్లెలు వాళ్లకు నచ్చలేదా ఏమిటి అన్నది పిల్లవాళ్లకు బాగానే నచ్చిందట కానీ కట్నం యాభై వేలు కావాలట మనం ఎక్కడ తేగలం అంతా అన్నాడు పెద్దవాడి పావమరిది దానికేమిరా ఉన్నదేదో అమ్మి ఇద్దాం అనుకున్నప్పుడల్లా ఇలాంటి మంచి సంబంధాలు రావు అన్నది వాడి తల్లి ఆ మాటలకు పెద్దవాడి బావమరిది కస్సుమంటూ లేచాడు మీకేం మీరెన్నైనా చెప్తారు ఉన్నదంతా అమ్మి ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే మా గదేం కాను చివరకు అడుక్కోవాల్సిందే కదా అన్నాడు పెద్దవాడి భార్యకు కోపం ముంచుకొచ్చింది ఆమె అన్నతో ఏం మనిషివిరా నువ్వు ఆడపిల్ల పెళ్ళికయ్యే ఖర్చులు మిగుల్చుకోవాలని దాని గొంతు కోసి ఆ డబ్బుతో హాయిగా కులకాలని అనుకుంటున్నావా ఎక్కడైనా మగవాడు తన భుజాల కష్టం మీద బ్రతకాలి కాని ఇదేమిటి నువ్వింత పనికి మాలినవాడి అవుతావని నేనన్నడూ అనుకోలేదు అన్నది చేదరింపుగా ఈ సంభాషణ విన్న పెద్దవాడికి భార్య మాటలు చొరకల్లా తగిలాయి తర్వాత ఇంటిల్లిపాది కలిసి పెద్దవాడి బావమరిదికి నచ్చ చెప్పారు చివరకు వాడు రాజీకి వచ్చాడు ఆ తరువాత రెండు మూడు రోజులుండి పెద్దవాడు తన భార్యతో సహా ఇల్లు చేరుకున్నాడు వాడు తన తమ్ముడితో తన భార్యకు వినపడేలాగా మన చెల్లికి మంచి సంబంధమే చేద్దాం అవసరమైతే మనకున్నదంతా అమ్మైనా సరే అన్నాడు ఈ మాటలు పెద్దవాడి భార్య స్పష్టంగా వింది తర్వాత కళ్ళనీళ్ళు పెట్టుకుని భర్తతో నా మాట అంటే మీకంత లెక్క లేకుండా పోయిందన్న మాట అన్నది అవును నీ మాట లెక్క పెట్టవలసిన అవసరం లేదు నీకు రెండు నాలుకలు నీ పుట్టింటికైతే ఒక న్యాయం మెట్టినింటికైతే మరొక న్యాయమునా నువ్వు చెప్పినట్లు చేసి పనికి నాకు నాకిష్టం లేదు అన్నాడు పెద్దవాడు పెద్దవాడి భార్య తన తప్పు తెలుసుకుంది విన్నారు కదా ఎవరికైనా ఒక న్యాయమే చెల్లెలికైనా ఆడబిడ్డకైనా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో నేను ముందుకొస్తాను